ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ కామన్గా ఒక క్వశ్చన్ అయితే వేస్తూ ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అసలు ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ ఏంటి సార్ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి మేము స్పెషల్ బీఎడ్ చేస్తున్నాము మేము ఎలిజిబులా ఈ ప్రోగ్రామ్స్కి అని ఒక క్వశ్చన్ అయితే వేస్తున్నారండి సో మనం సిఆర్ఈ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి మరి బీఎడ్ చేస్తున్న వాళ్ళు అండర్ ప్రాసెసింగ్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబులా అన్నది ఒకసారి క్లియర్గా చూసుకుందాము అలాగే ఆర్సీఐ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏంటి ఆర్సీఐ రెన్యూవల్ ఏంటి అనేది కూడా మనం కంప్లీట్గా ఒకసారి చూసుకుందామండి సో సిఆర్ఈ ప్రోగ్రామ్స్ మనకు కామన్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఇవి కూడా ఒకసారి క్లియర్గా చూసుకుందాము అసలు యాక్చువల్గా ఆర్సీఐ అనేది మనకు మొదటగా తెలియాలి అసలు ఆర్సీఐ అంటే ఏంటి ఆర్సీఐ అంటే ఏంటి అన్నది తెలిసినట్టయితే మనకు కామన్గా ఇవన్నీ అర్థం కావడం అనేది జరుగుతుందండి సో ఆర్సీఐ అనేది మనకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు వచ్చేసి లొకేషన్ మనకు న్యూఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బాడీ సెంట్రల్ బాడీ అండి సెంట్రల్ బాడీ మన అలాగే పార్లమెంట్ అప్రూవల్కి తీసుకున్నట్టయితే 1992లో అప్రూవల్ అనేది లభించింది సో ఆ విధంగా ఆర్సీఐ అనేది మనకు రావడం జరిగింది ఈ ఆర్సీఐ ద్వారా ముఖ్యంగా చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ని ఈ రీహాబిలిటేషన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని రన్ చేస్తున్నారు నేషనల్ లెవెల్లో రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీ కావచ్చు సర్వీస్ కావచ్చు కామన్గా అండర్ ఆర్సీఐలోనే రావడం జరుగుతుంది ఇండియా లెవెల్లో సో చూసుకున్నట్టయితే మనకు ఆర్సీఐ వాళ్ళు ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు ప్లస్ ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్కి ఆర్సీఐకి మధ్య మనకు ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్స్ ఇందులో గవర్నమెంట్ అప్రూవల్ 1992లో రావడం జరిగింది సో 1992 నుండి ఇప్పటి వరకు కూడా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని డెవలప్ చేయడం జరిగిందండి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో సో మనకు అందులో భాగంగానే కోర్సెస్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్కి సంబంధించినటువంటి భాగంలో మనకు కోర్సెస్ని ఆర్సీఐ నుండి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రీజనల్ లెవెల్లో కావచ్చు అలాగే స్టేట్ లెవెల్లో కావచ్చు నేషనల్ లెవెల్లో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు ఇలా ఆర్గనైజేషన్స్ కామన్గా ఆర్సీఐ నుండి అప్రూవల్ పర్మిషన్స్ తీసుకొని వివిధ రకాలైనటువంటి కోర్సెస్ని రన్ చేస్తాయి ఆర్సీఐ నుండి అప్రూవల్ తీసుకుని రీజనల్ స్టేట్ నేషనల్ డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కోర్సెస్ యొక్క అప్రూవల్ తీసుకున్నటువంటి కోర్సెస్ యొక్క అడ్మిషన్స్ అండ్ ట్రైనింగ్స్ దానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ని సబ్మిషన్ చేసి అప్రూవల్ తీసుకొని ఆ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాయి సో అందులో భాగంగానే మనకి ఎగ్జాంపుల్గా డిహెచ్ఎల్ఎస్ ఏఎస్ఎల్పి అలాగే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ డిప్లొమా క్లినికల్ సైకాలజీ ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు స్పెషల్ లాంగ్వేజ్ కావచ్చు సైకాలజీ పరంగా డిపార్ట్మెంట్స్ పరంగా వివిధ రకాలైనటువంటి కోర్సెస్కి పూర్తిగా మనకు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వివిధ రకాలైనటువంటి బాడీస్ రీజనల్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో పూర్తిగా పర్మిషన్స్ తీసుకొని కోర్స్ని రన్ చేస్తాయి అండర్ ఆర్సీఐలో రావడం జరుగుతుంది సో ఈ పూర్తిగా ఆర్సీఐ అప్రూవ్డ్ కోర్సెస్గా మనం భావించవచ్చండి సో ఈ ఆర్సీఐ అప్రూవ్డ్ కోర్సెస్ మనకు కంప్లీట్గా ఏదైతే డ్యూరేషన్ ఇచ్చారో ఆ డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకొని అప్రూవ్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లో మనం డ్యూరేషన్ పరంగా కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్స్తో మనం ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఏంటంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఏంటి ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే ఆర్సీఐలో మనము ఒక ప్రొఫెషన్గా యాజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రొఫెషన్గా ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడివి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఆర్ రీహాబిలిటేషన్ సైకాలజీ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ సో ఇందులో ఏ కోర్స్ చేసావు నువ్వు ఏ కోర్స్కు అలాగే ఏ డిజైనేషన్కు నువ్వు ఎలిజిబుల్ అనేది ఒక రిజిస్ట్రేషన్ అనేది మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది
మనకు ఆర్సీఐ పోర్టల్ ద్వారా, ఆర్సీఐ పోర్టల్ ఉందో ఆ పోర్టల్ ద్వారా మనకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కామన్గా మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్స్ ఉంటాయండి. అలాగే మనకు కాలేజ్ నుండి అథెంటికేషన్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అథెంటికేషన్ మెయిన్ అండి. అథెంటికేషన్ అంటే మనకు ఏదైతే స్టడీ సెంటర్ ఉందో, స్టడీ సెంటర్లో ఈ క్యాండిడేట్ మా దగ్గర ఈ కోర్స్ కంప్లీట్ చేశారు, ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పర్మిషన్ నెంబర్ ఇది, సో ఇతనికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్ ఇది అని కంప్లీట్గా వాళ్ళకి అథెంటికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అథెంటికేషన్ని మనము స్కాన్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అథెంటికేషన్ ప్లస్ ఒరిజినల్స్ అప్లికేషన్ చేసినట్టయితే మనకు కామన్గా 3 to 6 months లోపల సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్సీఐ నుండి రావడం జరుగుతుంది. ఏంటంటే ఈ సర్టిఫికేట్ సిఆర్ఆర్ నెంబర్ కలిగినటువంటి సర్టిఫికేట్, ఆర్సీఐ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే మనకు సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్టర్ ఉందో అందులో రిజిస్టర్ అయినటువంటి యాజ్ ఏ వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్గా మనకు ఈ ఆర్సీఐ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్సీఐ సర్టిఫికేట్ మనకు ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ అనేది చేసుకోవాలి. సో దీని ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు 3 to 6 months లోపల వచ్చినట్టయితే ఆ సర్టిఫికేట్ 5 ఇయర్స్ వరకు వ్యాలిడేషన్ ఉంటుందండి. 5 ఇయర్స్ తర్వాత మనకు ఏదైనా సిఆర్ఈ ప్రోగ్రామ్ అనేది మనం చేసుకోవాలి. అంటే ఈ 5 ఇయర్స్ లోపల మనం కంప్లీట్గా సిఆర్ఈ ప్రోగ్రామ్స్ని చేసుకున్నట్టయితే మళ్ళీ మనము రెన్యువల్కి అప్లై చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ని మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవడం అని అంటే ఏదైతే మనము కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ అనేది ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కామన్గా మనకు ఆర్సీఐ వాళ్ళే కండక్ట్ చేస్తారు. వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్కి సేమ్ కోర్సెస్కు అప్రూవల్ ఇచ్చినట్టే ఈ కోర్సెస్ కూడా ఈ సిఆర్ఈ ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా అప్రూవల్ ఇచ్చి వారే కండక్ట్ చేయిస్తారు. ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అప్రూవల్ తీసుకుని కండక్ట్ చేస్తారు వివిధ రకాలైనటువంటి ఆర్సీఐ యొక్క నామ్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం. సో ఈ కోర్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సిఆర్ఈ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్, ఆ ఈ సి ఫర్ కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకోవాలి. మనకు 5 ఇయర్స్ తర్వాత మనము ఈ సపరేట్ ఇంకేదైనా కోర్స్ చేస్తే కామన్గా ఓకే, లేదు 5 ఇయర్స్ తర్వాత మనము ఏ కోర్స్ చేయలేము, బట్ రెన్యువల్ అనేది కావాలి. రెన్యువల్ కావాలంటే మనకు అప్గ్రేడ్, ఈ 5 ఇయర్స్లోపు జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది కంప్లీట్గా మనకు సిఆర్ఈ ప్రోగ్రామ్స్లో వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వారికి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అయితే మనకు అప్డేట్గా ఈ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్నిక్స్ కావచ్చు, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కావచ్చు, ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అకాడమిక్స్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ కావచ్చు, రిక్రియేషనల్ ఏరియా కావచ్చు, అలాగే సోషల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల పట్ల పూర్తిగా ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్లో ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్కి సంబంధించినవి, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, అలాగే రీజనల్ లెవెల్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ లెవెల్ వర్క్షాప్ కావచ్చు, సెమినార్ కావచ్చు, ప్రతి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్లలో మనం కామన్గా కంటెంట్ అనేది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించినటువంటి, అలాగే వారి యొక్క ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్కి సంబంధించినటువంటి బేస్ చేసుకొని అయితే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఈ ప్రోగ్రామ్స్ మనము కామన్గా 5 ఇయర్స్ వరకు అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ 5 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. మనకు 100 పాయింట్స్ అనేటివి రావాలండి. 100 పాయింట్స్ అనేటివి వచ్చినట్టయితే మనకు రెన్యువల్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలంటే 100 పాయింట్స్ రావాలి. ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం వల్ల మనకు 100 పాయింట్స్ వస్తాయి. ఏ విధంగా 100 పాయింట్స్ వస్తాయి అని అంటే కామన్గా మనకు ప్రోగ్రామ్స్ అనేవి మనకు ఆర్సీఐ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్కి ఎన్ని పాయింట్స్ అనేవి వాళ్ళ యొక్క నామ్స్ గైడ్ లైన్స్ ప్రకారము అప్రూవల్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్కు వారి యొక్క నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది ఆర్సీఐ వాళ్ళు. సో ఆ ప్రోగ్రామ్ అనేది నేషనల్ లెవెలా లేదా ఇంటర్నేషనలా లేదా రీజనల్ లెవెలా లేదా డిస్ట్రిక్ట్ లెవెలా అనేది వర్క్షాపా సెమినార్ అనేది ఆ ప్రోగ్రామ్ అప్రూవల్ తీసుకునే టైంలోనే వారు డిసైడ్ చేసి అప్రూవల్ తీసుకోవడం ఉంటుంది. సో ఆ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఎన్ని, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్కి సంబంధించిన పాయింట్స్ ఎన్ని, వర్క్షాప్ సెమినార్కి సంబంధించిన పాయింట్స్ ఎన్ని, ఈ దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏ ప్రోగ్రామ్కి ఎన్ని పాయింట్స్ అంటే సంబంధించినటువంటిది మీకు కంప్లీట్ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి క్లియర్గా చూసుకోవచ్చు. సో కామన్గా చూసుకున్నట్టయితే సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఆర్సీఐ వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కి సంబంధించి ఈచ్ డే 6 పాయింట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో ఈచ్ డే 6 పాయింట్స్ అంటే మనకు కామన్గా 100 పాయింట్స్ కావాలి. 100 పాయింట్స్ కావాలంటే మనకు ఒక మినిమం ఒక 6-7 ప్రోగ్రామ్స్ అయితే అటెండ్ కావాలి. లేదు 50 పాయింట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి,
అలాగే 30 పాయింట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది నేషనల్ లెవెల్. అలాగే ఇన్స్టిట్యూషన్ లెవెల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ మనకు 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ విధంగా మనకు 20, 30, 50కి సంబంధించినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినట్టయితే కామన్గా 2-3 ప్రోగ్రామ్స్ అటెండ్ అయినట్టయితే కంప్లీట్ అవుతుంది. లేదనుకుంటే మనకు 12 పాయింట్స్, 18 పాయింట్స్, అలాగే 6 పాయింట్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయినట్టయితే ఒక 5-6 మనం అటెండ్ అయినట్టయితే మనకు కామన్గా 100 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ ఈ మధ్య మనకు ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. కామన్గా మనము ఆఫ్లైన్ అనేది మొదటి నుంచి ఉండదని, బట్ ఈ మధ్య మనకు కరోనా రావడం వల్ల ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యనే మనకు సర్క్యులర్ రావడం జరిగిందండి ఆర్సీఐ నుండి. ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆన్లైన్ అనేది డిస్క్రీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ సంబంధించినటువంటి ఇంక్రీజ్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఉంటుంది. మనము ముఖ్యంగా ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే వారు ఆర్సీఐ నామ్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఫీడ్బ్యాక్ ఆశిస్తున్నారో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో కనిపించడం లేదనేది వాళ్ళ యొక్క ముఖ్య భావనగా ఆ సర్కిల్కి సంబంధించినటువంటి ఆర్సీఐ వాళ్ళు ఇచ్చినటువంటి సర్కిల్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా చూడవచ్చండి. సో మనకు ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి, బట్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ 99% అయితే గ్యారెంటీ లేదు సర్క్యులర్స్ ప్రకారం. సో మనకు ఈ విధంగా ఆర్సీఐ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆర్సీఐ అనేది మనకు ఒక యాజ్ ఏ వన్ ఆఫ్ ద ప్రొఫెషన్, ఆర్సీఐ ప్రొఫెషనల్గా మనకు ఒక రికగ్నైజ్డ్ లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లైసెన్స్ వ్యాలిడేషన్ వచ్చేసి మనకు 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ లోపు మనకు రెన్యువల్ చేసుకోవాలి సర్టిఫికేట్ అనేది. 5 ఇయర్స్ లోపు మనకు రెన్యువల్ చేసుకోవాలంటే సిఆర్ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి. విధంగా ఒక మనకు చైన్ సిస్టమ్ లాగా ఏర్పడడం జరుగుతుందండి. సో ఈ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అయినట్టే మనకు సపరేట్ ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఆర్సీఐకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ నామ్స్ ప్రకారం మనకు ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు టోటల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 100 పాయింట్స్ ఉన్నట్టయితే మనకు మన సర్టిఫికేట్ అనేది రెన్యువల్ కావడం జరుగుతుంది. రెన్యువల్ అయినట్టే మళ్ళీ ఒక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. లేదంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ మొదటగా మనము డిఎడ్ చేసినట్టయితే డిఎడ్ చేసుకొని మన 5 ఇయర్స్ వరకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటిసారిగా 5 ఇయర్స్ వరకు మనము ఎక్స్టెండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తర్వాత మనము బిఎడ్ చేసినట్టయితే మళ్ళీ డిఎడ్ కంప్లీట్ అయింది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, బిఎడ్ కంప్లీట్ అయింది, థర్డ్ ఇయర్ మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకు 5 ఇయర్స్ వరకు వ్యాలిడేషన్ రావడం జరుగుతుంది. ఈ 5 ఇయర్స్ లోపల మళ్ళీ మనం బీఈడి చేసుకున్నాము. బీఈడి చేసుకున్నట్టయితే మళ్ళీ ఈ బీఈడిని మనం కామన్గా యాడింగ్ చేయాలి. అడిషనల్ క్వాలిఫికేషన్గా మళ్ళీ ఆర్సీఐ పోర్టల్ ద్వారా అడిషనల్ క్వాలిఫికేషన్ అనే ఒక డొమైన్ ద్వారా మనం కామన్గా ఎంట్రీ చేసుకోవాలి మన ఆర్సీఐ సర్టిఫికెట్లో. సో అది మళ్ళీ మనకు 5 ఇయర్స్ వరకు మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనము రెన్యువల్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా న్యూ కోర్సెస్ చేసినట్టయితే యాడింగ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది జరగడం ఉంటుంది. లేదంటే సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కామన్గా జరుగుతూనే ఉంటాయి. సో వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో వివిధ రకాలైనటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్లో మనం పార్టిసిపేట్ అయ్యి ప్రోగ్రామ్ సర్టిఫికేట్ని మనం ఆన్లైన్ ద్వారా ఆర్సీఐ పోర్టల్ ద్వారా రెన్యువల్కి పంపినట్టయితే మన కామన్గా మన సర్టిఫికేట్ అనేది రెన్యువల్ అయ్యి రావడం జరుగుతుందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్, ఆర్సీఐకి సంబంధించినటువంటి కోర్సెస్ చేసినటువంటి ప్రొఫెషనల్స్కు కామన్గా యూజ్ కావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ కంప్లీట్గా చూసుకున్నామండి ఆర్సీఐ సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. అలాగే రెన్యువల్ రిజిస్ట్రేషన్, ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కన్క్లూజన్ అయితే ఇచ్చినట్టుగా నేను అనుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ ఇవ్వండి, మరింత మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్